మనకు టీషార్ట్ ఛానల్కు స్వాగతం మనకి ఈరోజు వివిధ పోటీ పరీక్షల్లో మనకు ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్లు క్వశ్చన్లు వివిధ అంశాలను అడగడం జరుగుతుంది దీనిలో భాగంగా మనకు భారతదేశ చరిత్ర సంస్కృతి భారతదేశ చరిత్ర సంస్కృతి దానికి సంబంధించిన కొన్ని మోడల్ క్వశ్చన్స్ వివరించడం జరుగుతుంది మనకు ముఖ్యంగా భారతదేశ చరిత్రలో ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్ర అనే మూడు మూడు భాగాలుగా చేయవచ్చు మనం పరీక్షల్లో ప్రశ్నలు ఈ మ్యాచ్ ది ఫాలోయింగ్ అడుగుతున్నారు ఈ విధంగా అనుబంధ క్రమాన్ని గుర్తించండి అని లిస్ట్ వన్ లిస్ట్ టూ అనే రెండు అంశాలు ఇస్తారు లిస్ట్ వన్లో మనకు ఆరులు వివిధ నదుల పేర్లను ఇప్పుడున్న నదులను వారు ఏ పేర్లతో పిలిచేవారు అనే అనే అంశాన్ని గురించిన ఈ మ్యాచ్ ది ఫాలోయింగ్ అడగడం జరిగింది దీంట్లో ఫస్ట్ది ఏ వచ్చేసి అస్కిని ఏ వచ్చేసి అస్కిని తర్వాత అదేవిధంగా రెండోది దానికి ఎదురుగా సట్లజ్ నది అని ఉంది తర్వాత రెండోది వితాసే తర్వాత రెండో రెండవ తింది చినాబ్ తర్వాత అదేవిధంగా సుతుద్రి సీని సుతుద్రి తర్వాత సుతుద్రిని జీలం నది అని అని అనేవారని ఈ ప్రశ్నలో అడగడం జరిగింది తర్వాత చివరిది డి వరుష్ని వరుష్ని వరుషిని నది అంటే రావి నదిని చెప్పడం జరిగింది ఈ విధంగా మరియు ఆరులు ఈ షట్లర్స్ చీనాప్ జీలం రావి అనే నదులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నదులు ఇవి అంటే మనకు సింధు నదికి ఉపనదులుగా ఉన్న నదులు ఇవన్నీ కూడా ఈ నదులను వాళ్ళు రకరకాల పేర్లతో వాళ్ళ భాషలో పిలిచేవారు కాబట్టి ఆ విధంగా మనం దీన్ని మ్యాచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనం మ్యాచ్ చేసినప్పుడు ఇక్కడ కరెక్ట్ మ్యాచ్ ఏమవుతుంది అనేది మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది ఏ విధంగా అంటే డి టూ డి టూ వస్తుంది తర్వాత డి అంటే చీనాబ్ నదిని వారు వరుష్ణి నది వరుష్ణి అని పిలిచేవారు అదేవిధంగా రెండోది మనకు త్రీ సి త్రీ బి అవుతుంది తర్వాత మనకు త్రీ బి అవుతుంది ఈ విధంగా సో మనకి డి ఆన్సర్ అవుతుంది ఇందులో డి ఆన్సర్ అవుతుంది డి ఆన్సర్ ప్రకారము మనకు ఇక్కడ ఏ టూ అవుతుంది ఏ టూ అంటే ఏ అంటే అసికిని ఏ అసికిని అసికిని నదిని చీనాబా అని పిలిచేవారు చీనాబా అని ఇప్పుడు పిలుస్తున్నారు అదేవిధంగా అదేవిధంగా మనకు నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి త్రీ త్రీ బి అన్నారు త్రీ బి అంటే మూడు బి మూడు బి అంటే జీలమును వితాశ అని పిలిచేవారు అదేవిధంగా అని పిలిచేవారు తర్వాత మనకు సి వన్ వస్తుంది సి వన్ను శ్రీ వన్ అంటే సుతుద్రి సుతుద్రి అని మనకు సట్ సుతుద్రిని మనకి ఇక్కడ వన్ వచ్చింది సుతుద్రి అంటే సట్ల సట్లజ్ నది సుతుద్రి అంటే సట్లజ్ నది అదేవిధంగా తర్వాత మనకు చివరిది డి వరుషుని వరుసని దానికి ఆన్సర్ వచ్చేసి వరుషుని నదిని రావి నది అని పిలిచేవారు ఈ విధంగా మనం ఆన్సర్ ఇచ్చినట్లయితే ఇది మనకు ఒక పేపర్ మీద కరెక్ట్గా మనం మ్యాచ్ చేసి చూసుకొని మనం గుర్తించినట్లయితే కరెక్ట్ సమాధానాన్ని మనం గుర్తించవచ్చు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు డి ఆన్సర్ అవుతుంది డి ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు గవిసి గవిసి అనే పదము ఈ క్రింది అంశాన్ని తెలుపుతుంది గవిసి అంటే ఆరుల కాలంలో గవిసి అనే పదము ఉండేది ఈ పదము కింది అంశాన్ని మనకు తెలియజేస్తుంది కింది అంశాన్ని తెలియజేస్తుంది ఏ విధంగా అంటే గవిసి అనే పదం కింది అంశాన్ని తెలుపుతుంది అంటే మనకు వ్యాపారము యుద్ధము శ్రామికులు పురోహితులు ఈ విధంగా గవీసి అనే పదము క్రింది అంశాన్ని తెలుపుతుందని చెప్పేసి మనకు అడిగినప్పుడు ఎగ్జామినేషన్లో చాలా పరీక్షల్లో ఈ ప్రశ్న గతంలో చాలాసార్లు అడిగారు గవీసి అనే పదము ఈ క్రింది అంశాన్ని తెలుపుతుంది అంటే ఆరుల కాలంలో గవీసి అనే పదం దేని తెలుపుతుంది అనే విషయానికి వస్తే మనకు ఇక్కడ వ్యాపారము యుద్ధము శ్రామికులు పురోహితులని ఇచ్చారు గవిసి అనే పదము ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే యుద్ధము యుద్ధము కరెక్ట్ ఆన్సర్ గవిసి అని అంటే యుద్ధం అని అంటారు అంటే తొలి ఆరుల కాలంలో వారు తొలి ఆరులు ఆరులు అనేవాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రధాన యొక్క ఆస్తి ఆవులు ఆవు, ఆవులు దొంగతనం జరగకుండా ఆవులు ఆవులు మారుపడకుండా చూసుకునేవారు వాళ్ళ ప్రధాన యొక్క ఆస్తి గోవులు వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకునేవారు ఆ విధంగా గోవుల కొరకే అనేక యుద్ధాలు జరిగాయి అంటే తొలి ఆరులు చిన్న చిన్న గుంపులుగా ఉండేవారు చిన్న చిన్న గుంపులుగా ఉండి ట్రైబుల్గా ఉండి వాళ్ళు అర్ధ సంచార జీవితం గడుపుతూ ఉండేవారు వారికి రాజు రాజును రాజును అనేవారు ఆ విధంగా తమ తెగలో ఒక ఒకరిని రాజుగా ఎన్నుకునేవారు రాజు యొక్క ముఖ్య బాధ్యత రాజ్య రక్షణ తర్వాత గోవులను రక్షించడం ప్రజలను రక్షించడం అనేది ముఖ్య బాధ్యతగా ఉండేది కాబట్టి గవిష్య అనే పదము యుద్ధాన్ని తొలి ఆరుల కాలంలో మనకు యుద్ధాన్ని యుద్ధాన్ని తెలియజేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వర్ణ వ్యవస్థ వర్ణ వ్యవస్థ ప్రస్తావన మొదటిసారిగా ఎక్కడ పేర్కొనబడింది అంటే వర్ణ వ్యవస్థ అనేది ఎట్లా పుట్టుకొచ్చింది అనే అంశానికి వస్తే మనకు వర్ణ వ్యవస్థ అనేది ఆరుల కాలం నుంచే ప్రారంభమైంది అంటే వివిధ వర్ణాల గురించి చెప్పడం జరిగింది అలాంటి వర్ణ వ్యవస్థలో మనకు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనే నాలుగు వర్ణాల వాళ్ళు ఉండేవారు నాలుగు వర్ణాల వారు ఉండేవారు ఈ బ్రాహ్మణులు తర్వాత క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఈ విధంగా నాలుగు నాలుగు వర్ణాలు ఉండేవారు ఈ నాలుగు వర్ణాల్లో బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు సమాజంలో అత్యంత గౌరవం ఉండేది అదేవిధంగా శూద్రులకు సూద్రులు పైవార అందరికీ సేవలు చేసే పరిస్థితి ఉండేది శూద్రులు పైవారందరికీ సేవలు చేసే పరిస్థితి ఉండేది ఈ విధంగా శూద్రుడు శూద్రుల యొక్క పరిస్థితి అత్యంత హీనంగా ఉండేది తర్వాత బ్రాహ్మణులు పౌరోహిత్యం చేస్తే క్షత్రియులు రాజ్యాలు పరిపాలించేవారు వైశ్యులు వర్తక వ్యాపారాలు చేసేవారు ఇటువంటి వర్ణ వ్యవస్థ మనకు ఆరుల కాలంలోనే ప్రారంభమైంది వర్ణ వ్యవస్థ పోయి కుల వ్యవస్థకు కుల వ్యవస్థకు దారితీసింది అనేక కులాలు అనేక కులాలు పుట్టుకొచ్చాయి అంటే వర్ణ వ్యవస్థ ప్రస్తావన మనకు మొట్టమొదటిసారిగా ఎక్కడ పేర్కొన్నదనే విషయం అనే ప్రశ్న మన ముఖ్యమైన ప్రశ్న ఇది గతంలో చాలాసార్లు అడిగారు ఇలాంటి ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇలాంటి ప్రశ్నల్లో మనకు మన పురుష సూక్తంలో ఉందా త తరేయ సూక్తంలో ఉందా షడ్ దర్శనంలో ఉందా ఐతరేయ బ్రాహ్మణంలో ఉందా ఎక్కడ ఈ వర్ణ వ్యవస్థ ప్రస్తావన మొట్టమొదటిసారిగా మనకు పేర్కొనబడింది అనేది అంశాన్ని మనం ఇక్కడ తీసుకుంటే మనకు ఇక్కడ మొట్టమొదటిసారి వర్ణ వ్యవస్థ గురించి మనకు పురుష సూక్తంలో పేర్కొనబడింది పురుష సూక్తంలో వర్ణ వ్యవస్థ గురించిన సమాచారం మనకు పేర్కొనబడింది తర్వాత మనకు ఈ విధంగా ఇవన్నీ ఇవన్నీ ఆల్టర్నేటివ్స్లో పురుష సూక్తం మనకు కరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు తర్వాత ప్రథమంలో ప్రథమంలో మహాభారతం పేరు అంటే మహాభారతం అనేది ఆర్యులకు సంబంధించిన యుద్ధాలకు సంబంధించిన వ్యవహారం అంటే ఆర్యులు తమలో తొలి ఆరులు కానీ మలియారులు కానీ తమలో 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 తాము పరస్పరాధిక్యం కోసం పోరాటం చేసుకునేవారు పరస్పరాధిక్యం కోసం పోరాటం చేసుకునేవారు ఈ విధంగా అంటే ఎవరు గొప్ప అనే విషయాన్ని యుద్ధాల ద్వారా తెలుసుకునేవారు ఈ విధంగా వివిధ తెగల మధ్య పరస్పరాధిక్యం కోసం పోరాటం జరిగింది అలాంటి యుద్ధమే మహాభారత యుద్ధం మహాభారత యుద్ధము ఆ విధంగా మహాభారత యుద్ధం ఆరుల యొక్క వివిధ తెగల మధ్య జరిగింది ఆ విధంగా మరి ప్రథమంలో మహాభారతాన్ని మహాభారతానికి మహాభారతం అనే పేరుండేది కాదు మరి మహాభారతానికి ప్రథమంలో ఏమని పిలిచేవారు మహాభారతాన్ని అని అని మన ప్రశ్న వస్తే ఇక్కడ ఏమన్నారు హరివంశం అని అన్నారు ఇది రాంగ్ ఆన్సర్ అపస్తంభ సూత్రం సంహిత అని పేర్కొనడం జరిగింది మహాభారతానికి మహాభారతాన్ని ప్రథమలో మొట్టమొదటిలో జయసమిత అని పిలిచేవారు జయసమిత అని పిలిచేవారు తర్వాత మిగిలిన అంశాలు మనకు తప్పవుతున్నాయి స్వర్గదేవుడి పేరు స్వర్గదేవుడు అంటే ఆరుడు వివిధ దేవతలను పూజించేవారు ఆరులు వివిధ దేవతలను పూజించేవారు వారి జీవన విధానంలో భాగంగా వారి మత పరిస్థితుల్లో భాగంగా వారు వివిధ దేవులను పూజించేవారు వాళ్ళ దేవుళ్ళు రకరకాల దేవుళ్ళు ఉంటే మనకు వారి ఇద్ద దేవుని పేరు ఇంద్రుడు వారి ఇద్ద దేవుని పేరు ఇంద్రుడు వర్ష దేవుని పేరు వర్ణుడు అదేవిధంగా వివిధ దేవతలను దేవు దేవులను వాళ్ళు పూజించేవారు వాళ్ళు మనకు స్వర్గ దేవుడు స్వర్గదేవతలను కూడా పూజించేవారు మరి ఈ స్వర్గదేవుడు ఈ కింది వారిలో ఎవరనే విషయానికి వస్తే మనకు దీనికి ఉషాస్ కాదు తర్వాత విష్ణు కాదు శివుడు కాదు ఆరుల యొక్క స్వర్గదేవుడి పేరు ఏం పేరు అంటే డియాస్ డియాస్ అనేది వారి స్వర్గదేవుడి పేరు ఆ విధంగా స్వర్గదేవుడి పేరుని మనకి ఇక్కడ కరెక్ట్గా ఆన్సర్స్ ఆన్సర్ మనం చూజ్ చేసుకోవచ్చు తర్వాత మనకి ఇంకో మరొక క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆత్మ శరీరం కన్నా విలక్షణమైనది భిన్నమైనది అన్న వాదాన్ని ప్రచారం చేసింది ఎవరనే ప్రశ్న మనకి ఇక్కడ ఇచ్చి కేశకాంబలిన్ తర్వాత మహాభాష్య తర్వాత కాచ్చాయన పురాణ కాశ్యప అనే మనకు ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదనేది మనకు ఇక్కడ మనం తెలుసుకున్నట్లయితే అయితే మనకు క్రీస్తుపూర్వం ఈ ఈ ప్రశ్న దేనికి సంబంధించి ఏంటంటే క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా భిన్న పరిస్థితులు ఉండేవి అంటే క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో మతపరంగా అనేకమైన అభివృద్ధి జరిగింది అంటే మతపరంగా అనే అనేకమైన వివిధ దేశాల్లో కూడా మతపరమైన అభివృద్ధి జరిగి ఒక విప్లవాత్మక మార్పులకు నాంది పలకడం జరిగింది ఆ విధంగా మరి భారతదేశంలో కూడా అనేక మంది వాళ్ళు తమ తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు అప్పటికే యొక్క హిందూ మతం ఉన్నది బ్రాహ్మణ మతం ఉన్నది బ్రాహ్మణ మతంలో అర్ధంపర్ద లేని ఆచారాలు సాంప్రదాయాలు వర్ణ వ్యవస్థ తర్వాత జంతుబలులు తర్వాత అర్ధంపర్ద లేని మూడాచారాలు ఉండేవి ఇలాంటి మూడాచారాలను మూడో మూడాచారాలకు ఆ కాలంలో సామాన్య సామాన్య మానవులు ఈ మూఢాచారాలను చూసి విసిగి వేసారిపోయారు ఆ విధంగా ఒక మార్పును కోరుకున్నారు అలాంటి మార్పు భారతదేశంలో కోరుకున్నారు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ దేశాల్లో భిన్నమైన సిద్ధాంతకర్తలు తమ 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 వాదాలను ప్రచారం చేశారు ఆ విధంగా చ చైనాలో కన్ఫ్యూషియస్ లావోత్స్ అదేవిధంగా పర్షియాలో జొరస్టర్ ఆ విధంగా అదేవిధంగా మరి భారతదేశంలో కూడా అనేక మంది తత్వవేత్తలు ప్రచారం చేశారు మరలాంటి ఇలాంటి తత్వవేత్తలు ఎవరు ఈ కాలంలో ప్రచారం అంటే భారతదేశంలో కూడా మన తత్వవేత్తలు వచ్చారు హిందూ మతం యొక్క ఆచారాలను విమర్శిస్తూ హిందూ మతాన్ని సంస్కరించాలనే ఉద్దేశంతో ఒక కొన్ని నూతన మతాలు భారతదేశంలో కూడా వెలువడ్డాయి ఏర్పడ్డాయి అలాంటి మతాలు మనకు బౌద్ధ మతము జైన మతం కూడా రెండు మనకు ఉన్నాయి మరి బౌద్ధ జైన మతాలు ఉన్నాయి తర్వాత మనకు అదేవిధంగా ఆ కాలంలో వివిధ సిద్ధాంతకర్తలు తమ వాదాలను ప్రచారం చేశారు మరి ఇక్కడ ఇలాంటి ఆన్సర్ దేనికి ఆత్మ శరీరం కన్నా విలక్షణమైనది భిన్నమైనది అన్న వాదాన్ని ఎవరు ప్రచారం చేశారంటే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు చేసకాంబరే రాంగ్ ఆన్సర్ తర్వాత నెక్స్ట్ మహాభాష్య అనేవారు కూడా ఇక్కడ చెప్పలేదు మరి చివరికి ఈ ఫిఫ్టీన్త్ దానికి ఆన్సర్ ఏంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే పురాణ కాశ్యప పురాణ కాశ్యప అనేది దీనికి ఆన్సర్ అంటే పురాణ కాశ్యప అనే సిద్ధాంతకర్త ఆ కాలంలో ఈ యొక్క ఇలాంటి కొటేషన్ చెప్పడం జరిగింది ఆత్మ శరీరం కన్నా విలక్షణమైనది భిన్నమైనది అన్న వాదాన్ని ఆయన పరిచ ప్రచారం చేశాడు అంటే మనిషి యొక్క ఆత్మ మనిషి శరీరం కంటే కూడా విలక్షణమైనది భిన్నమైనది అనే వాదాన్ని ఆయన ప్రచారం చేశాడు ఇక్కడ మనకు పురాణ కాశ్యప అనేవాడు మనకు ఆన్సర్గా చెప్పవచ్చు చెప్పుకోవచ్చు తర్వాత మనకు మొత్తం పురాణాలు ఉండేవి మొత్తం పురాణాల సంఖ్య ఎంత అంటే పురాణాలు మొత్తం ఎన్ని పురాణాలు ఉండేవి మరి ఈనాటి పురాణాలు మొత్తం ఎన్ని ఉండేవి అంటే పురాణాలు వివిధ రాజుల చరిత్రను వివిధ అంశాలను మనకు తెలియజేస్తున్నాయి మొత్తం పురాణాలు ఎన్ని ఉండేవి అనే విషయానికి వస్తే ఇక్కడ మనం ఇలాంటి మోడల్ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది మొత్తం పురాణాల సంఖ్య ఎంత అంటే ఇక్కడ పద్దెనిమిది అన్నారు తర్వాత ఇరవై పురాణాలు మొత్తం అన్నారు తర్వాత పన్నెండు అన్నారు పదహారు అని మనకు ఫోర్ ఆల్టర్నేటివ్స్ ఇవ్వడం జరిగింది మరి ఫోర్ ఆల్టర్నేటివ్స్లో మనకు కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఆ కాలంలో ఇరవై పురాణాలు అన్నారు ఇరవై తప్పు పన్నెండు తప్పు పదహారు తప్పు మొత్తం కూడా పద్దెనిమిది పురాణాలు ఈ కాలంలో పద్దెనిమిది పురాణాలు ఉండేవి పద్దెనిమిది పురాణాలు ఉండేవి మరి ఈ పద్దెనిమిది పురాణాల్లో వివిధ పురాణాలు అంటే పురాణము వాయు వాయు పురాణము గరుడ పురాణము బ్రహ్మాండ పురాణము ఇట్లా మత్స్య పురాణం ఇట్లా రకరకాల పురాణాలు ఉండేవి ఈ పురాణాలు ఆ కాలనాటి సమకాలీన పరిస్థితుల గురించి మనకు తెలియజేస్తున్నాయి మొత్తం మరి మొత్తం పురాణాల సంఖ్య మొత్తం టోటల్గా ఆనాటి మొత్తం పురాణాల సంఖ్య ఎంత అంటే మొత్తం పద్దెనిమిది పురాణాలు ఉండేవి ఈ కాలంలో మొత్తం మొత్తం పద్దెనిమిది పురాణాలు ఉండేవి సో మనకి ఇది ఆన్సరు మొత్తం మనకు వచ్చేసి కూడా పద్దెనిమిది పురాణాలు ఉండేవి అనేది మనకు ఆన్సర్ అవుతుంది మరి ఆరుల కాలంలో రకరకాల అంటే నదుల పేరు చెప్పే వివరానికి లాస్ట్ క్వశ్చన్లో చెప్పాము అదేవిధంగా వారి వివిధ ధాన్యాలను పండించేవారు ఆరులు వివిధ ధాన్యాలను పండించేవారు మరి ఆ ధాన్యాలను వారు రకరకాల పేర్లతో పిలిచేవారు ఈ విధంగా మరి విహి వ్రీహి వ్రీహి అనే పేరుతో ఏ ధాన్యాన్ని పిలిచేవారు వి వ్రీహి అనే పేరుతో ఏ ధాన్యాన్ని పిలిచేవారు అంటే వాళ్ళకు ఇక్కడ మనకు ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు అవేంటంటే బార్లీ ఏ బార్లీ బి గోధుమ సి నువ్వులు తర్వాత డి వరిగా చెప్పుకోవడం జరిగింది మరి వృషి అనే ధాన్యాన్ని విరిషి అనేది ఏ ధాన్యాన్ని పిలిచేవారని విషయానికి వస్తే మనకు విరిషి అనేది ఇక్కడ మనకు ఏ ఏ అంటే బార్లీ బార్లీ అనేది తప్పు గోధుమ కూడా తప్పు తర్వాత నువ్వులు కూడా తప్పు చివరికి మిగిలింది ఏంటంటే వరి వరి అనేది వరి అనేది వాళ్ళు వ్రీహి వ్రీహి అని వరిని అనేవారు మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకు దీనికి వ్రీహి అంటే వరి అని అర్థంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత జీలం యుద్ధం ఎప్పుడు జరిగింది జీర్ణ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే జీర్ణ యుద్ధం అనేది ఎవరికి ఎవరికి మధ్య జరిగింది అంటే మనకు క్రీస్తు పూర్వము క్రీస్తు పూర్వంలో మనకు గ్రీక్ దేశాన్నించి అలెగ్జాండర్ అనే అతను ప్రపంచాన్ని జయించాలన్న ఉద్దేశంతో మొత్తం భార మొత్తం ప్రపంచం మొత్తం తిరగడం జరిగింది ప్రపంచంలో భాగంగానే భారతదేశానికి కూడా వచ్చాడు మరి భారతదేశానికి వచ్చి మరి ఇక్కడ ఉన్న లోకల్ రాజులతో ఆయన కొన్ని యుద్ధాలు చేశాడు అలాంటి యుద్ధాల్లో జీల యుద్ధం అనేది చాలా ముఖ్యమైన యుద్ధం ఆయన చేశాడు మరి ఈ జీల యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అలెగ్జాండరు జీల యుద్ధాన్ని ఏ సంవత్సరంలో చేశాడంటే క్రీస్తుపూర్వం మూడు వందల ముప్పై క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై తొమ్మిది క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై ఎనిమిది క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై ఏడు మనకు ఆన్సర్గా మన ఆన్సర్లో మనకు వచ్చేసి ఇక్కడ మూడు వందల ముప్పై కాదు మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వందల ఇరవై ఎనిమిది కాదు చివరికి క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై ఏడో సంవత్సరంలోనే ఆయన జీర్ణయితం చేయడం జరిగింది భారతదేశానికి రావడం జరిగింది అంటే వివిధ రాజులను ఓడిస్తూ ఆయనే చివరికి పౌరపరాజైన పురుషోత్తముని కూడా ఓడించాడు పౌరపరాధైన పురుషోత్తమం నుండి కూడా ఓడించాడు ఆ విధంగా భారతదేశంలోని అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు ఆక్రమించుకుని ఆయన మళ్ళీ తన గ్రీస్ దేశానికి వెళ్ళి తొందరకి వెళ్ళడం జరిగింది మరి ఈ విధంగా మనం ఆన్సర్స్ ఇచ్చినప్పుడు జీలయుద్ధం ఎప్పుడు జరిగిందనే విషయానికి వస్తే జీలయుద్ధం క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఏడు సంవత్సరంలో క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై ఏడు సంవత్సరంలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మౌర్య చంద్రగుప్తుడు నందరాజులపై చేసిన తిరుబాటు కథవంశంగా ఉన్న గ్రంథం మౌర్య చంద్రగుప్తుడు మౌర్య చంద్రగుప్తుడు అంటే ఎవరు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు చంద్రగుప్త మౌరుడు చంద్రగుప్త మౌరుడు ఆయనే ఆయనే ఆ విధంగా మౌర్య చంద్రగుప్తుడు అది యొక్క తన మంత్రి అయిన తన మంత్రి అయిన కౌటిల్ని యొక్క సహాయ అల సహాయ సహకారాలతో ఆయన ఒక గొప్ప రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అంటే మౌర్యవంశ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది పాటలీపుత్ర రాజధానికి ఆయన వంశ రాజధాని రాజ్యాన్ని స్థాపించాడు ఈ విధంగా కౌటీలుని యొక్క స్టై సపోర్ట్తో ఆయన గొప్ప రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు మరి ఈ విధంగా ఆయన ఏర్పాటు చేసిన రాజ్యము ఆయన ఏర్పాటు చేసిన రాజ్యము ఏ విధంగా ఉండేది అనే అనే అంశాలను మనం నెక్స్ట్ అంశాల్లో తెలుసుకోవడం జరిగింది తర్వాత మౌర్య చంద్రగుప్తులు నందరాజులపై అంటే ఆయన రాజ్య విస్తరణలో భాగంగా అంటే వీరికంటే మౌరు మౌరుల కంటే ముందు నందవంశం వారు మగధ రాజ్యాన్ని పరిపాలించేవారు ముందు ఆర్యంగ వంశం వారు రాజ్యాన్ని స్థాపించారు తర్వాత నందవంశం వారు పరిపాలన చేశారు నందవంశం రాజు చేసిన పరిపాలన చేశారు వాళ్ళను ఓడించి మౌరుడు తమ పరిపాలన తమ పరిపాలన ఏర్పాటు చేయడం జరిగింది మౌర్యచంద్రగుతురు నందరాజులపై చేసిన తిరుగుబాటు కథాంశంగా ఈ ఏ గ్రంథంలో మనకు మౌ నందరాజులపై చేసిన యుద్ధాన్ని మనకు తిరుగుబాటును మనకు తెలియజేస్తుంది అని అంటే ఇక్కడ మనకు ఆల్టర్ ఆల్టర్నేటివ్స్ అర్ధశాస్త్రము ముద్ర రాక్షసము మహాభాష్యము అష్టాధ్యాయకి అష్టాధ్యాయకి అర్ధశాస్త్రము ముద్ర రాక్షసము మహాభాష్యము అష్టాధ్యాయకి అనే అంశాలు నాలుగు అంశాలు ఉన్నాయి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇవన్నీ కూడా దగ్గర గ్రంథాలు వివిధ గ్రంథాలు వివిధ గ్రంథాలు తర్వాత ఈ విధంగా మనకు అర్ధశాస్త్రాన్ని ఎవరు రచించారంటే కౌటీలుడు రచించాడు తర్వాత ముద్రా రాక్ష ముద్రారా రాక్షసాన్ని ఎవరు విశాఖదత్తుడు రచించాడు మహాభాష్యాన్ని పతంజలి రచించాడు అష్టాధ్యాయకి ఆ విధంగా మనకు ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే అర్ధశాస్త్రము కాదు దీన్ని కౌటిలు రచించాడు మహాభాష్యము కాదు ఇక్కడ తర్వాత అష్టాధ్యాయకి కాదు ముద్ర రాక్షసం అనేది ఒక డిఫరెంట్ గ్రంథం ఒక ఆడమాన్ అవట్లేక ఒక భిన్నం విభిన్నమైన దాన్ని మనం ఇక్కడ గుర్తించవచ్చు ఆ విధంగా ముద్ర రాక్షసం అనేది ఒక విభిన్నమైన ముద్ర రాక్షసము ఒక విభిన్నమైన పేరు కాబట్టి ముద్ర రాక్షసం దీనికి కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు అంటే విశాఖ దత్తుడు ముద్ర రాక్షసము దేవి చంద్రగుప్తమైన గ్రంథాలను రచించాడు మరి ఈ విధంగా ముద్ర రాక్షసం అనేది మనకు ఏ విషయాన్ని తెలియ తెలియజేస్తుంది అంటే మౌర్య చంద్రగుప్తుడు ఏ విధంగా తన రాజ్యాన్ని స్థాపించాడు మౌర్య రాజ్యాన్ని స్థాపించాడు ఆ విధంగా మౌర్య చంద్రగుప్తుడు నందరాజులపై చేసిన తిరుగుబాటు అంద ఆయనే వీరికంటే ముందు నందరాజులు మగధను పాలించేవారు ఆ విధంగా వాళ్ళను ఓడించి వాళ్ళను ఓడించి వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన చంద్రగుప్తుడు వారిని ఓడించి వధించి ఆయనే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఆ విధంగా ఈ ఈ అంశాలు మనకు ముద్ర రాక్షస్రంథం తెలియజేస్తుంది విశాఖదత్తుడు రచించిన ముద్ర రాక్షస అనుగ్రంథం తెలియజేస్తుంది అశోకుని శాసనాలు వాటి బ్రాహ్మీ లిపిని మొదట ఎవరు చదవగలిగారు చదవగలిగారు అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేసిన ఘనత అశోకునికి దక్కుతుంది అశోకుడు మౌర్య వంశంలో చాలా గొప్ప చక్రవర్తి మౌర్య వంశంలో చాలా గొప్ప చక్రవర్తి ఈ విధంగా అశోకుడు మా కళింగ యుద్ధంతో కలింగ యుద్ధంతో ఆయన జీవన విధానంలో మార్పు వచ్చింది ఆ విధంగా ఆయన బౌద్ధ మతంలోకి వెళ్ళాడు అదేవిధంగా శాంతిని శాంతిని కాపాడుతానని ప్రతిజ్ఞ చేయడం జరిగింది మరి భారతదేశ వ్యాప్తంగా ఆయన ధర్మ సూత్రాలు రాసి రచించాడు తర్వాత రకరకాల సూత్రాలు అశోకుడు రచించాడు రచింపజేశాడు మరి ఆ విధంగా అశోకుని శాసనాలు వివిధ శాసనాలు ఉన్నాయి వాటి బ్రహ్మలిపిని వాటి ఏదైతే బ్రహ్మలిపి ఉందో వాటిపైన వారిని వాటిని ఎవరు చదవగలిగారు అనే ప్రశ్న వస్తే ఇక్కడ మనకు అలెగ్జాండర్ కన్నింగ్హామ్ తర్వాత మార్క్స్ ముల్లర్ జేమ్స్ ప్రిన్షివ్ తర్వాత మార్టిమర్ వీలర్ అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా విదేశీయులు విదేశీయులు అలెగ్జాండర్ కనింగ్హామ్ మార్క్స్ మూలర్ జేమ్స్ ప్రిన్షివ్ మార్టిమర్ వీలర్ వీళ్ళందరూ కూడా విదేశీయులుగా మనం చెప్పవచ్చు మనం దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏ విధంగా చెప్పవచ్చు అంటే అందరు విదేశీయులే ఉన్నారు మనకు ఎవరు ఈ యొక్క అశోకుని శాస్త్రాలు కానీ కొన్ని వేరే శాస్త్రాలు భారతదేశ వ్యాప్తంగా అశోకుడు వేయించాడు అలాంటి శాస్త్రాలను లో బ్రాహ్మలిపితోని వేయించాడు అలాంటి శాసనాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు చదవ ఎవరు చదవగలిగారు అనే అంశాన్ని మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది దీనికి కరెక్ట్ ఆన్సర్ మనకు జేమ్స్ ప్రింట్స్ జేమ్స్ ప్రిన్షివ్ అనేది కరెక్ట్ ఆన్సర్ మ్యాక్సి ముల్లర్ కాదు అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ కాదు మార్టిమర్ వీలర్ కూడా కాదు మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జేమ్స్ ప్రింట్స్ అనేవాడు అంటే అలెగ్జాండర్ శాసనాలు లిపిలో ఉండేవి మరి అంత ముందు ఎవరు చదివేవారు కాదు ఈ శాసనాలను మొట్టమొదటిసారిగా జేమ్స్ ప్రిన్స్యు అనేవాడు ఈ యొక్క అలెగ్జా అశోకుని శాస్త్రాలను బ్రాహ్మణి పిని చదవగలగడం జరిగింది ఈ విధంగా మనకు ప్రాచీన భారతదేశ చరిత్రలో వివిధ చాప్టర్స్ నుంచి ఈ విధంగా ప్రశ్నలు వస్తాయని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మనకు ఈరోజు ఆరుల గురించి ఆరుల యొక్క పరిస్థితుల గురించి అదేవిధంగా విధంగా పూర్వం ఆరు శతాబ్దం నాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల గురించి మత పరిస్థితుల గురించి అదేవిధంగా రాజకీయ పరిస్థితుల్లో భాగంగా క్రీస్తుపూర్వ ఆరు శతాబ్దంలో వివిధ రాజ్యాలు ఏర్పడ్డాయి ఏర్పడ్డప్పుడు మనకు మగధ అనేది చాలా బలమైన రాజ్యంగా ఏర్పడి ఏర్పడింది ఆర్యంక వంశం వారు మగధ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు ఆ విధంగా పాట్లీపుత్ర రాజధానిగా మౌర్య రాజ్య ఆర్యంక రాజ్యాన్ని ఏర్పాటు చేశారు ఆర్యంకులు పాలించిన తర్వాత వారిని ఓడించి నందరాజులు పాలించారు తర్వాత నందరాజుల్లో నంద నందరాజులను ఓడించి చివరికి వంశం వారు యొక్క పాటలీపుత్రాన్ని పరిపాలించడం జరిగింది ఈ విధంగా పాటలీపుత్రం అనేది మౌర్యుల ఆధీనంలోకి వచ్చింది సో ఈ విధంగా మనకు కొన్ని ప్రశ్నలు మోడల్ ప్రశ్నలు చెప్పడం జరిగింది ఈ మోడల్ ప్రశ్నలు ఏ విధంగా సాల్వ్ చేయాలోనేది కూడా చెప్పడం జరిగింది దీన్ని మీరందరూ అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ముగిస్తున్నాను